హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మనం చిన్నపిల్లలు, ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ పిల్లలకి ఇడ్లీ ఎప్పుడు చట్నీతోటే కాకుండా వెరైటీగా ఎలా పెట్టాలి, పోషక పదార్థాలు ఎక్కువగా అయ్యేటట్టు చూడాలనేది చూపిస్తున్నాను. దానికోసం ఒక స్పూను ఆయిల్ వేసుకోండి. కళాయి వేడెక్కింది. దీంట్లో మనవరాలు వచ్చింది అప్పుడే, ఒక స్పూను ఆవాలు, ఒక పావు స్పూన్ ఇవ్వండి, ఇంతే చాలు. జీలకర్ర, కరివేపాకు ఇలాగా కట్ చేసి వేయండి. ఇది వేగింది కదా, దీంట్లోనే కొంచెం పసుపు వేయండి, బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. పసుపు కూడా మంచిది పిల్లలకి, అందరికి కూడా. ఇలా వేసాక ఇవ్వండి కత్తితోటి. ఈ 2 ఇడ్లీలు ఇవి ముక్కలు కోసాను నేను. ఎందు నువ్వు ఇడ్లీ తింటావమ్మా, ఎలా ఉంటుంది? సోపరా గట్టి చెప్తున్నారు. ఇలాగా కలుపుకున్నాం. ఇది ఇలా వేగుతుంది కదా, జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలాగా వేగాక పెరుగు తీసుకొని ఇలాగా చిలకరించండి. అంటే వాటర్ ఎక్కువ వేయక్కర్లేదు, పెరుగునే ఇలా బాగా గిలక కొడితే బాగుంటుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి, ఈ పెరుగులో కొంచెం చిటికెడు సాల్ట్ వేయండి, సరిపోతుంది. వేగాయి కదా, ఇది పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. కరడు వేయండి, అన్నీ కలిసిపోతుంది. చూసారా, ఇలాగైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలాగా పొయ్యి ఆఫ్ చేసి వేయండి, పక్క దించి వేస్తే సరిపోతుంది. ఇలా రెడీ అయింది కదా, ఇది ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఇలాగా స్పూన్తో తింటే బాగుంటుంది, పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మనం ఈ పెరుగు ఇవ్వడం వల్ల ఇందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, దానివల్ల పిల్లలకి జీర్ణశక్తి అరుగుదలకి గట్రా పెరుగు చాలా మంచిది. అందుకోసం ఇలాగా ఇడ్లీ టిఫిన్ తిన్నట్టు ఉంటుంది, పెరుగు తిన్నట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి చట్నీ ఎప్పుడు పెడుతూనే ఉంటాం కదా, ఒక్కొక్కసారి ఇలా పోపేసి కొంచెం ఇల్లోగా ఉంటుంది కదా, పసుపు వేసి ఇలా చేయండి. డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదా, ఇలాగా డిష్ అవుట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ఇలాగా ట్రై చేయండి, అయితే బాగుంటుంది, ఈజీయే కదా, పెద్ద కష్టమేం కాదు. పిల్లలకి అప్పుడప్పుడు, చిన్నపిల్లలు ఉండేటప్పుడు ఇలాగిస్తే ఇడ్లీ కూడా మెత్తగా బాగా పెరుగుని పీల్చుకుంటుంది, పెరుగు చాలా పిల్లలకి ఇష్టం ఉంటుంది, ఈ విధంగా తింటారు. ఇలా చేయండి. ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.